హలో ఫ్రెండ్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెప్తారు అంతేకాకుండా ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను కలిగి ఉండడం వల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా చెబుతారు ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం ద్వారా మహావిష్ణువును దర్శించుకుంటారు ఈ ఏకాదశికి మరో రెండు ప్రాముఖ్యతలు కూడా ఉన్నాయి అవి ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండు పుట్టాయని మరొకటి మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం కూడా ఉంది ఈ వైకుంఠ ఏకాదశిని అన్ని వైష్ణవాలయాల్లో కూడా చాలా బాగా జరుపుతారు ఈరోజు ముఖ్యంగా చేయవలసినవి ఉపవాసం జపం మరియు ధ్యానం ఓకే ఫ్రెండ్స్ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ థ్యాంక్ యూ